అవ్యక్తోపనిషత్తు. ఇది సామవేదాంతర్గతమైనటువంటి ఉపనిషత్తు. ఇందులో నారసింహ మంత్రాన్ని చెబుతూ ఉన్నారు. అలా చెబుతూ పూర్వకాలంలో సృష్టి ఎలా జరిగింది అనే విషయాన్ని వివరించారు. ఈ సృష్టికంతటికీ కూడా కారణం నారసింహుడే, అతడే ఆదిదేవుడు, అతడే పరమేశ్వర స్వరూపము అని ఈ ఉపనిషత్తులో చెప్పడం జరుగుతోన్నది. ఇప్పుడు ఈ ఉపనిషత్తును చూడండి. పూర్వకాలంలో అసలు ఈ జగత్తు అనేది లేదు, అంటే సృష్టి అనేది అంతవరకు ప్రారంభం కాలేదు. కాబట్టి స్వర్గం లేదు, అంతరిక్షం లేదు, భూమి లేదు, ఏమీ లేదు, అంతా శూన్యంగా ఉన్నది. కేవలము జ్యోతిస్వరూపం ఆ పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నాడు. ఆది అంతమూ లేనటువంటిది, స్థూలము కానటువంటిది, సూక్ష్మము కానటువంటిది, వ్యక్తావ్యక్త స్వరూపము కలిగినటువంటిది, ఆనందమయమైనటువంటిది, జ్ఞానమయమైనటువంటిది, తనతో సమానమైన వారు గాని తమ కన్నా ఎక్కువైన వారు గాని ఎవరూ కూడా లేనటువంటిది, అదే పరమేశ్వర స్వరూపం. ఆ పరమేశ్వర స్వరూపమే ఈ చరాచర జగత్తునంతా కూడా ఆక్రమించి ఉంది. అటువంటి సమయంలో అది రెండు కావాలి అని అనుకున్నది, అంటే రెండు భాగాలుగా కావాలి అని ఆ పరమేశ్వర స్వరూపం భావన చేసింది. రెండు భాగాలైంది. అందులో ఒక భాగం ఆకుపచ్చ రంగులో ఉంది, రెండవ భాగం ఎరుపు రంగులో ఉన్నది. ఎరుపు రంగులో ఉన్నదేమో పురుషుడి యొక్క రూపం, అలాగే ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటిది మాయాస్వరూపం. ఈ రెండు కూడా కలిసినాయి, అంటే పురుషుడు స్త్రీ ఈ రెండు రూపాలు కూడా కలిసినాయి. దానివల్ల ఒక బంగారు గుడ్డు ఆవిర్భవించింది. అది అలా నెమ్మదిగా పెరిగింది. అది పెరిగి బ్రహ్మదేవుడు దాని నుంచి పుట్టాడు. ఇప్పుడు ఈ బ్రహ్మదేవుడు చుట్టూరా చూశాడు, అతను తప్పించి ఎవ్వరూ లేరు, ఆయనకి ఏమీ కనిపించలేదు. ఇప్పుడు ఆయన అడుగుతూ ఉన్నాడు, ఎవరిని అడుగుతాడు, తనలో తానే అనుకుంటున్నాడు. కిమే కులం కిమ్మే కృత్యమితి, నేను ఏ కులం వాణ్ణి, నా కులం ఏమిటి, అంటే నేనేం పనిచేయాలి, నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు ఈ బ్రహ్మదేవుడు. అప్పుడు అతనికి అశరీరవాణి ఆకాశవాణి వినిపించింది. ప్రజాపతే త్వం అవ్యక్తాద్ ఉత్పన్నోసి, ఓ ప్రజాపతి, నువ్వు అవ్యక్తాన్ నుంచి ఆవిర్భవించావు. ఈ మాట వినిపించింది, నువ్వు అవ్యక్తాన్ నుంచి ఆవిర్భవించావు, త్వం అవ్యక్తాత్ ఉత్పన్నోసి. నేను ఎవరిని అనే ప్రశ్నకి సమాధానం దొరికింది. మరి నేను ఏం చేయాలి, ఇది రెండవ ప్రశ్న. వ్యక్తంతే కృత్యమితి, వ్యక్తాన్ని నువ్వు సృష్టించాలి, ఇది నీ పని. నువ్వు ఆవిర్భవించింది అవ్యక్తం నుంచి, వ్యక్తాన్ని నువ్వు సృష్టించాలి. ఈ మాటలు వినిపించినాయి ఆయనకి. ఇది బాగానే ఉంది, మరి వ్యక్తాన్ని సృష్టించటము అంటే ఎట్లా, అసలు నేను ఏం చేయగలుగుతాను, ఈ విషయాలని గురించే ఇంకా ఆలోచిస్తూ ఉన్నాడు. ఇతనికి ఒక వాక్కు వినిపించింది అన్నాం, ఆ వాక్కు ఎవరిది అంటే అదే తెలియడానికి వీలు లేనటువంటి తేజస్వరూపము. ఆ వాక్యే అవ్యక్తం, అదే పరమేశ్వర స్వరూపం.
ఈయన ఈ బ్రహ్మగారు ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు, నేను ఏం చేయగలుగుతాను అని. అలా ఆలోచించి ఇప్పుడు అడిగాడు, ఓ అశరీరవాణి నువ్వు చెప్పావు నేను అవ్యక్తాన్నించి ఆవిర్భవించాను అని చెప్పావు, వ్యక్తాన్ని సృష్టించాలి అని చెప్పావు, బాగానే ఉంది. అసలు నువ్వెవరు? నువ్వు ఇలా నాకు ఎందుకు ఈ బ్రహ్మవాక్కుగా వినిపిస్తూ ఉన్నావు? నిన్ను గురించి నువ్వు చెప్పుకోవలసింది, అంటే నిన్ను గురించి నాకు తెలియజేయవలసింది అన్నాడు. నువ్వెవరో నాకు తెలియటం లేదు, నిన్ను గురించి నాకు తెలియజేయవలసింది అన్నాడు. అప్పుడు ఆ శరీరం అని మళ్లీ చెబుతూ ఉన్నది, ఓ ప్రజాపతి, నువ్వు నన్ను తెలుసుకోవాలి అని గనక అనుకున్నట్లయితే వెళ్లి తపస్సు చేయవయ్యా, అప్పుడు తెలుస్తుంది నీకు అంది. సరే ప్రజాపతి తపస్సు చేయడానికి కూర్చున్నాడు. 1000 సంవత్సరాల పాటు అలాగే కూర్చుని తపస్సు చేశాడు. ఇలా ఈ ప్రజాపతి 1000 సంవత్సరాల తపస్సు చేసిన తర్వాత ఆయన కళ్ళ ముందు ఒక దృశ్యం దర్శనమిచ్చింది. ఏమిటది? దివ్యమైనటువంటి కాంతులతో వెలుగుతూ ఉన్నటువంటి స్వరూపం అది. ఏమిటి ఆ స్వరూపం? లక్ష్మీదేవిని ఆలింగనం చేసుకున్నటువంటి, గరుత్మంతుడే రథంగా కలిగినటువంటి, శేషుని యొక్క పడగ చేత కప్పబడినటువంటి, మృగము యొక్క శరీరం అంటే శిరస్సు కలిగినటువంటి, మానవుడి యొక్క నర శరీరం కలిగినటువంటి, సూర్యుడు చంద్రుడు నేత్రములుగా ఉన్నటువంటి ఒక రూపం ఆయన ముందు కనిపించింది. ఇక్కడ ఎలా ఉన్నదో చూడండి, శరీరం మాత్రం నరుడు, శిరస్సు మాత్రం మృగం అంటే సింహం. ఇక ఆయన కూర్చున్నటువంటి రథం ఏమిటి అంటే గరుత్మంతుడు. ఆయన నెత్తిన ఆదిశేషుడు పడగ విప్పి ఉన్నాడు, గొడుగులాగా ఉన్నాడు. ఈ మహానుభావుడు లక్ష్మీదేవిని ఆలింగనం చేసుకుని ఉన్నాడు, దివ్యమైనటువంటి కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నాడు. సూర్యచంద్రుడే ఇతడికి నేత్రాలుగా ఉన్నారు. అతన్ని చూశాడు ఈ ప్రజాపతి, 2 చేతులు ఎత్తి నమస్కారం చేశాడు. నమో నమః అంటూ నమస్కారం చేశాడు. ఆ రూపాన్ని పరిపరి విధాలా స్తుతి చేశాడు. ఇప్పుడు ఆ రూపాన్ని చూడండి ఒక్కసారి. ఈ కనిపించినటువంటి వాడు మృగం రూపంలో అంటే సింహం యొక్క రూపంలో ఉన్నాడు. సింహం యొక్క రూపము అంటే ఉగ్రమైనటువంటి రూపం, అందుకని ఉగ్రం అన్నాడు. ఈ కనిపించినటువంటి ఈ మహానుభావుడు చాలా గొప్పదైనటువంటి శౌర్యము పరాక్రమము కలిగినటువంటి వాడు, మహావీరుడు, అందుకే వీరం అన్నాడు. ఈయన మహత్తుల కన్నా కూడా గొప్పవాడు. భూమి ఆకాశము ఈ చరాచర జగత్తు అంతా కూడా వ్యాపించి ఉన్నాడు. కాబట్టే మహావిష్ణుం అన్నాడు. ఇతడు దివ్యమైనటువంటి కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నాడు, అందుకే జ్వలంతం ప్రజ్వరిల్లుతూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. జ్వలంతం అన్నాడు. ఇతనికి అన్ని వైపులా కూడా ముఖాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎటు చూసినప్పటికీ కూడా ఆయన యొక్క శిరస్సు కనిపిస్తూనే ఉన్నది, ముఖం కనిపిస్తూనే ఉన్నది. అందుకే సర్వతో ముఖం అన్నాడు. ఇక ఈయన శరీరమంతానేమో మామూలుగా ఉన్నటువంటి నరుడు, పైన శిరస్సు మాత్రం సింహం, కాబట్టి నృసింహం అన్నాడు. ఇక ఈయన భయాన్ని పుట్టిస్తూ ఉన్నాడు, ఇతన్ని చూస్తే భయమేస్తూ ఉన్నది. ఈయన ఉన్నాడు అనేటటువంటి భయం వల్లనే సూర్యుడు చంద్రుడు సక్రమంగా ఉదయిస్తూ ఉన్నారు. ఈయన ఉన్నాడు అనే భయం చేతనే
వాయువు మెల్లగా వీస్తూ ఉన్నది. ఈయన ఉన్నాడు అనే భయంతోనే అగ్ని తన యొక్క కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నాడు. మేఘం సవ్యంగా వర్షిస్తూ ఉన్నది. అందుకే భీషణం అంటే భయాన్ని కలిగించేవాడు. ఇక ఇతడు అందరికీ కూడా రక్షణ కలిగించేవాడు, మంగళప్రదుడు. అందుకే భద్రం అన్నాడు. ఈయన మృత్యువుకు కూడా మృత్యువు, సామాన్యమైనటువంటి వాడు కాదు, మృత్యువుకు కూడా మృత్యు అయినటువంటి వాడు. అందుకే మృత్యోర్మృత్యుం అన్నాడు. ఇక ఆయనకి నమస్కారం చేశాడు. నమామ్యహం, నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని నమస్కారం చేశాడు. ఇలా చేసినటువంటి ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ఇదే నారసింహ మంత్రం, నృసింహ మహామంత్రం. ఇదే చూడండి, 32 అక్షరములు ఉన్నటువంటి నారసింహ మంత్రం. ముందుగా ప్రణవంతో ప్రారంభం చేస్తూ ఉన్నారు మంత్రాన్ని. ఓం ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఇది నరసింహ మంత్రం, 32 అక్షరములు కలిగినటువంటి మంత్రము. ఇప్పుడు ఈ బ్రహ్మదేవుడు, ఈ ప్రజాపతి, ఆ పరమేశ్వర స్వరూపమైనటువంటి లక్ష్మీ నృసింహుడి యొక్క దర్శనం చేసుకున్నాడు. లక్ష్మీదేవిని ఆలింగనం చేసుకుని ఉన్నటువంటి ఆ నరసింహస్వామి యొక్క దర్శనం చేసుకున్నాడు. ఇప్పుడంటూ ఉన్నాడు ఆ పరమేశ్వరుడు, అంటూ ఉన్నాడు, ఓ ప్రజాపతి, నువ్వు ఇంతకాలం తపస్సు చేసావు కాబట్టి నేను చాలా సంతుష్టున్నయ్యాను, నాకు చాలా ఆనందంగా ఉంది, నీ కోరిక ఏం కావాలో చెప్పు అన్నాడు. ఇప్పుడు ఈ ప్రజాపతి అంటూ ఉన్నాడు, ఓ పరమేశ్వర, నేను అవ్యక్తాన్ని నుంచి పుట్టాను అని చెప్తూ ఉన్నావు, నేనేమో వ్యక్తాన్ని సృష్టించాలి అని చెబుతూ ఉన్నావు, ఈ మాటలన్నీ కూడా నాకు అశరీరం అని చెప్పింది, ఇప్పుడు అవ్యక్తము అంటే ఏమిటో తెలుసుకోవాలి అని అనుకున్నాను, నేను జపం చేయమన్నావు, నేను తపస్సు చేశాను, నువ్వే అవ్యక్తము అనే విషయం నాకు తెలిసింది, మరిప్పుడు నేను వ్యక్తాన్ని సృష్టించాలి అని అంటూ ఉన్నావు కదా, వ్యక్తం అంటే ఏమిటి, ఈ విషయం చెప్పు ముందు నాకు అన్నాడు. నేను వ్యక్తాన్ని సృష్టించాలి అని చెబుతూ ఉన్నావు, అసలు వ్యక్తం అంటే ఏమిటి? ఆ మాటలు విన్నటువంటి ఈ పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు, చరాచరాత్మకమైనటువంటి ఈ జగత్తు, ఈ ప్రపంచం ఉన్నదే, ఇదంతా కూడా వ్యక్తమేనయ్యా, అంటే నువ్వు ఈ జగత్తును సృష్టించాలి అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి ఈ ప్రజాపతి మళ్లీ అంటూ ఉన్నాడు, ఓ పరమేశ్వర, ఈ జగత్తును సృష్టించటము అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు, ఇది నా వల్ల కాదు, ఈ జగత్తును సృష్టించే ఉపాయం ఏమిటో కూడా నువ్వే చెప్పు అన్నాడు. అప్పుడు ఈ పరమేశ్వరుడైనటువంటి ఈ నరసింహుడు చెప్తూ ఉన్నాడు, ఓ ప్రజాపతి, ఏ విషయాన్ని తెలుసుకుంటే నీకు సర్వం తెలుస్తుందో అదేనయ్యా సృష్టి ఉపాయము అంటే, ఆ ఉపాయాన్ని ఇప్పుడు నేను నీకు చెప్తాను, నువ్వు విను. ఈ విషయం విన్నంత మాత్రం చేత నువ్వు ఏ పని అయినా సరే చేయగలుగుతావు. నువ్వు నా యొక్క అగ్ని యందు స్వాత్మనే హవిస్సుగా ధ్యానం చేసి ఆ అనుష్టువు అనేటటువంటి రుక్కుతో యజ్ఞం చేయి, అదే ధ్యాన యజ్ఞము. ఇది దేవతలకు కూడా రహస్యమైనటువంటి మహోపనిషత్తు. ఈ సామం చేత, ఈ రుక్కు చేత, ఈ యజస్సు చేత అర్థము అనేది పొందబడదు. దీన్ని తెలుసుకున్నటువంటి వారి యొక్క కోరికలన్నీ తీరిపోతాయి. అతడు అన్ని లోకాలని కూడా జయించి అంత్యకాలంలో నా సాన్నిధ్యాన్ని పొందగలుగుతాడు అని చెప్పాడు.
ఆ మాటలు విన్నటువంటి ఈ ప్రజాపతి సరే ఆ పరమేశ్వరుడు చెప్పినట్టుగానే ఆ పురుషుణ్ణే ఆత్మగా అనుకుని మనోయజ్ఞం చేశాడు. ప్రణవంతో కూడినటువంటి ఈ ఆత్మ అనేటటువంటి అగ్నిలో హోమం చేయాలి. ఆయన చెప్పినట్టుగా అంతా కూడా చేశాడు. ఈ ధ్యాన యజ్ఞం మనోయజ్ఞము అనేది పూర్తి చేశాడు ఈ ప్రజాపతి. దాంతో ఆ పరమేశ్వరుడు చెప్పినట్టుగానే ఈ చరాచర జగత్తును సృష్టించేటటువంటి శక్తి అనేది ఈ ప్రజాపతికి వచ్చింది. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ నరసింహ మహామంత్రం 32 అక్షములు కలిగినటువంటి మంత్రం అది. ఆ మంత్రంలో ఉన్నటువంటి 30 అక్షరాల నుంచి 3 లోకాలు కూడా సృష్టించాడు. 2 అక్షరాలని దానికి 2 వైపులా పెట్టాడు. ఆ రుక్కులో 32 అక్షరాలు ఉన్నాయి. ఆ 32 అక్షరాలతోనూ కూడా దేవతలందరినీ సృష్టి చేశాడు. ఈ దేవతలందరిలోనూ కూడా ఈయనే ఇంద్రుడయ్యాడు, ఈయనే అధికుడయ్యాడు. అందుకే ఇంద్రుడు దేవతలలో అధికుడు అని చెబుతూ ఉన్నాం. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడు తనతో సమానమైనటువంటి వాళ్ళందరిలోనూ కూడా అధికుడవుతాడు అని కూడా చెబుతూ ఉన్నది ఈ ఉపనిషత్తు. దీనిలో ఉన్నటువంటి 11 పాదాలతో 11 మంది రుద్రుల్ని సృష్టించాడు. అలాగే ద్వాదశ ఆదిత్యుల్ని సృష్టించాడు. వీళ్ళందరిలోనూ కూడా ఆయనే విష్ణువయ్యాడు. అందుకే ఆదిత్యులలో అధికుడు ఎవరు అంటే విష్ణువు. ఇప్పుడు 4 అక్షరాలతో 8 4 32 8 మంది వసువులు అంటే అష్ట వసువుల్ని సృష్టించాడు. ఇందులో ఉన్నటువంటి మొట్టమొదటి 12 అక్షరాలతో బ్రాహ్మణుని సృష్టించాడు. తర్వాత 10 అక్షరాలతో క్షత్రియులను సృష్టించాడు. మళ్లీ 10 అక్షరాలతో వైశ్యులను సృష్టించాడు. ఈ రకంగా 12 అక్షరములతో బ్రాహ్మణుణ్ణి, 10 అక్షరాలతో క్షత్రియుణ్ణి, ఇంకొక 10 అక్షరములతో వైశ్యుణ్ణి, ఈ 3 కూడా సృష్టించాడు. ఇలా సృష్టించాడు కాబట్టే బ్రాహ్మణుడు ముఖ్యుడయ్యాడు. ఎందుకని అంటే 12 అక్షరముల చేత సృష్టించబడినటువంటి వాడు బ్రాహ్మణుడు, అందుకనే అతడు ముఖ్యుడయ్యాడు. ఇక్కడ శ్లోకలంతా కూడా ఒక్క విషయాన్ని గమనించండి. ఇక్కడ బ్రాహ్మణుడు అంటే, నేను చాలాసార్లు చెప్పాను, బ్రాహ్మణుడు అంటే దానికి అర్థం ఏమిటి అనే విషయం. బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు మాత్రమే బ్రాహ్మణుడు, అంతేగాని బ్రాహ్మణ కులంలో జన్మించినటువంటి వాడు బ్రాహ్మణుడు కాదు. వేదం నేర్చుకున్నటువంటి వాడు, అందులో 8 వికారాలు ఉన్నాయి అంటే 8 రకాలైనటువంటి పాఠాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం మనం ఋగ్వేదం చెప్తూ ఉన్నప్పుడు. ఆఖరిదే ఘన అని చెప్పాం. ఆ ఘన నేర్చుకున్నటువంటి వాడు ఘనపాఠి అనబడతాడు. అంతేగాని నీ పేరు చివర ఘనపాఠి అని పెట్టుకున్నంత మాత్రం చేస్తే ఉపయోగం అనేది ఏముండదు. వేదంలో ఘన అనే భాగాన్ని నేర్చుకున్నటువంటి వాడు మాత్రమే ఘనపాఠి అనబడతాడు. అతడికే ఆ పేరు చెల్లుబాటు అవుతుంది. అట్లాగే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు మాత్రమే బ్రాహ్మణుడు. అంతేగాని నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను, అందుచేత నేను బ్రాహ్మణుణ్ణి అనుకున్నంత మాత్రం చేత నీకేం ఉపయోగం అనేది ఉండదు. ఏమీ ఉపయోగం ఉండదు. ఏదో చెప్తారే ఇంటి పేరు కస్తూరివారు అని, అలా ఉంటుంది. అంత తప్పించి ఉపయోగమే ఉండదు. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గ్రహించండి, దీన్ని గుర్తించండి. బ్రహ్మజ్ఞాన సంపన్నుడైనటువంటి వాడు ఏ జాతి వాడైనా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా అతడు బ్రాహ్మణుడే.
ఉదాహరణగా మీ గతంలో విశ్వామిత్రుని చెప్పాను. విశ్వామిత్రుడు క్షత్రియుడయ్యుండు కూడా బ్రహ్మర్షి అయ్యాడు. అతడు బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడుగా పుట్టి నికృష్టమైనటువంటి పనులు చేసినటువంటి వాళ్ళు అధోగతి పాలవుతారు అని కూడా చెప్పుకున్నాం మనం. మన వాడు చాలా సరదాగా చెప్తూ ఉంటారు చూడండి, మా వాడు నిత్యాగ్నిహోత్రం చేస్తాడండి అంటాడు, అంటే సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ ఉంటాడన్నమాట. దానివల్ల వచ్చేది ఏమిటి అంటే క్యాన్సర్, అంతే, అంతకన్నా ఏం లేదు. ఇటువంటి వాటి వల్ల ఉపయోగం ఉండదు. ఇక్కడ బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానాన్ని కలిగినటువంటి వాడు అతడు బ్రాహ్మణుడు, అందుకే బ్రాహ్మణుడు ముఖ్యుడయ్యాడు. ఇక ఈ పరమేశ్వరుడు అంటే ఈ ప్రజాపతి ఇక్కడ పగలు రాత్రి ఈ రెండింటినీ కూడా సృష్టించాడు. ఆ తర్వాత ఇప్పుడు ఈ మంత్రంలో ఉన్నటువంటి మొట్టమొదటి పాదం నుంచి ఋగ్వేదం, రెండవ పాదం నుంచి యజుర్వేదం, మూడవ పాదం నుంచి సామవేదం, నాలుగవ పాదం నుంచి అధర్వణ వేదం, వీటి నాలుగింటినీ కూడా సృష్టించాడు. ఎనిమిది అక్షరాలు కలిగినటువంటి గాయత్రి మహామంత్రం, పాదానికి ఎనిమిది అక్షరాలు చొప్పున ఉన్నటువంటి ఈ గాయత్రి మహామంత్రాన్ని ఈయన చెప్పాడు. తర్వాత ఛందస్సులు, ఈ పాదానికి ఎనిమిది అక్షరములు కలిగినటువంటి గాయత్రి ఛందస్సు, పదకొండు అక్షరములు కలిగినటువంటి త్రిష్టుప్ ఛందస్సు, నాలుగు పాదములు కలిగినటువంటిది జగతీ ఛందస్సు, ముప్పై రెండు అక్షరములు కలిగినటువంటిది అనుష్టుప్ ఛందస్సు, ఇలా ఛందస్సులన్నీ కూడా సృష్టించాడు. ఈ జగత్తంతా కూడా అనుష్టుప్ ఛందస్సు నుంచే ఆవిర్భవించింది అని చెప్పబడుతూ ఉన్నది. అయితే ఇలా ఈ జగత్తంతా సృష్టించాడు కాని ప్రజలు మాత్రం సృష్టించబడలా. ఇప్పుడు ఈ ప్రజాపతి ఆలోచిస్తూ ఉన్నాడు, ఈ ప్రజల్ని ఎలా సృష్టించాలి, మానవుల్ని ఎలా సృష్టించాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ మంత్రంలో ఉన్నటువంటి ఉగ్రం అనేటటువంటి ఈ రుక్కుని తీసుకుని గానం చేయటం మొదలుపెట్టాడు. అప్పుడు ఇందులో ఉన్నటువంటి మొట్టమొదటి పాదం నుంచి ఉగ్రరూపుడైనటువంటి ఆ దేవుడు ఆవిర్భవించాడు. ఒకడేమో నల్లనివాడు, ఆ ముందుగా ఎర్రనివాడు, పినాకం కలిగినటువంటి వాడు, స్త్రీ పురుష స్వరూపాలు కలిగినటువంటి వాడు ఇతడు ఆవిర్భవించాడు. అతడిని విభజించాడు, స్త్రీగాను పురుషుడుగాను రెండు రూపాలుగా విభజించాడు. స్త్రీ రూపం నుంచి స్త్రీలను సృష్టించాడు, పురుష రూపం నుంచి పురుషులందరినీ కూడా, అంటే మగవాళ్లు ఆడవాళ్లు వీళ్ళందరినీ కూడా సృష్టించాడు. ఇలా ఈ మానవులందరినీ కూడా సృష్టించాడు. ఆ తర్వాత ఈ ప్రజాపతి దేవేంద్రుణ్ణి పిలిచి, దేవతలందరిలోకి నువ్వే అధికుడివి అని చెప్పాడు. నిజంగా గనక చెప్పాలి అంటే దేవతలందరిలోకి ఆఖరును జన్మించినటువంటి వాడు, ఆఖరిలో ఆవిర్భవించినటువంటి వాడు ఇంద్రుడు. మరి ఈయన్ని దేవతలకి అధిపతిగా చేశాడు ఈ ప్రజాపతి. ఇప్పుడు ఈ దేవతలందరూ కూడా కోపగించారు, నువ్వు మా అందరికన్నా ఆఖరిని పుట్టినటువంటి వాడివి, నువ్వు ఎలా గొప్పవాడి అవుతావు, నువ్వు మాకు అధిపతి ఎట్లా అవుతావు, నువ్వు అవటానికి వీల్లేదు పో అన్నారు. అప్పుడు ఈ ఇంద్రుడు మళ్లీ ఈ ప్రజాపతి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఈ ప్రజాపతి ఈ ఇంద్రుణ్ణి అభిషేకించి అమృతపూర్ణములైనటువంటి మూడు కలశాలతో అభిషేకం చేసి సుదర్శనాన్ని కుడివైపు, పాంచజన్యాన్ని ఎడంవైపు పెట్టి ఇతన్ని రక్షించాడు. ఈ రకంగా రెండు వైపులో కూడా ఇంద్రుడికి రక్షణ అనేది ఏర్పాటు చేశాడు. ఇప్పుడు
సూర్యుడిలాగా దివ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఒక బంగారు రేకు మీద ఈ మంత్రాన్ని రాసి ఆ ఇంద్రుడి యొక్క మెళ్ళో వేశాడు. దాంతో ఇంద్రుడు కాస్త దుర్నిరీక్షుడయ్యాడు. అంటే ఎవరూ కూడా అతన్ని తేరి పార చూడటానికి కూడా వీలులేనటువంటి స్థితిలోకి వెళ్లిపోయాడు. అతడికి ఇప్పుడు ఈ మంత్రాన్ని ఉపదేశించాడు ఈ బ్రహ్మదేవుడు. ఆ తరువాత దేవతలంతా కూడా ఇంద్రుడి యొక్క ఆధిపత్యాన్ని ఒప్పుకున్నారు. అప్పుడు ఇంద్రుడే స్వర్గానికి రాజయ్యాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి వాడు స్వర్గానికి అధిపతి అవుతాడు, అతడే దేవతలకి రాజవుతాడు. అతడు ఈ భూమిని, జలాన్ని, అగ్నిని, వాయువుని అందరినీ కూడా జయించగలుగుతాడు. అతడు ఈ లోకంలో చాలా గొప్పవాడవుతాడు. ఆ తరువాత ఈ ప్రజాపతి ఇంద్రుడికి భద్రాసనము అని ఒక ఆసనాన్ని ఇచ్చాడు. ఈ ఆసనం మీద ఇంద్రుడు ఆసీనుడయ్యాడు కాబట్టే నాగులు గాని దేవతలు కాని మిగిలినటువంటి వాళ్ళు అందరూ ఎవరైనా సరే ఇంద్రుడి యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించారు. ఆ సమయంలో ఇంద్రుడు మూడు లోకాలకి కూడా అధిపతి అయ్యాడు. ఒక్క స్వర్గానికే కాదు, భూలోక, భువర్లోక, సువర్లోకాలు మూడు లోకాలకి కూడా అధిపతి అయ్యాడు. ఈ విషయాలు తెలుసుకున్నటువంటి వాడు ముల్లోకాలకి కూడా అధిపతి అవుతాడు అని చెబుతూ ఉన్నది ఉపనిషత్తు. ఎవరైతే ఈ విద్యని తెలుసుకుంటారో వాడు అన్ని వేదములను పఠించినట్లే, అన్ని రకాలైనటువంటి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు చేసినట్లే అటువంటి ఫలితం అనేది అతడికి వస్తుంది. అన్ని తీర్థములయందు కూడా స్నానం చేసినటువంటి ఫలితం అతనికి వస్తుంది. అందరు దేవతల్ని ఉపాసన చేసినటువంటి ఫలితం అనేది అతనికి వస్తుంది. అతడు చేసినటువంటి మహాపాతకాలు ఏమైనా ఉన్నప్పటికీ వాటన్నింటి నుంచి కూడా విముక్తుడవుతాడు. గొప్పదైనటువంటి బ్రహ్మ వచ్చేసి పొందుతాడు. బ్రహ్మ మొదలైనటువంటి దేవతలందరూ కూడా ఇతన్ని చాలా పవిత్రుడిగా చూస్తారు. యక్షులు, రాక్షసులు, పిశాచాలు, భూతాలు, ప్రేతాలు ఇవేవి కూడా అతడికి దగ్గరకు కూడా రావు. అతడు ఎప్పుడూ కూడా పుణ్యలోకాల్లోనే ఉంటాడు. అతడు తలుచుకోగానే తలుచుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. అందరూ కూడా ఇతనికి శిరస్సు వంచి నమస్కరిస్తారు. ఇతన్ని తండ్రిలాగా చూస్తారు. ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు, చక్రవర్తులు అందరూ కూడా ఇతడి యొక్క ఆదేశాలు పాటిస్తారు అంటూ ఈ అవ్యక్తోపనిషత్తుని పూర్తి చేయడం జరిగింది.